ఎవరు నువ్వు? అచ్చుకుంటున్నట్టు నాలాగే ఉన్నావు. దయ్యానువా? కాదు, నీ మనసుని. ఓ, మరెందుకు ఇక్కడ కూర్చున్నావు? నీకు తెలియందేముంది? పనికొచ్చే పనులు చేసుకునే వాళ్ళని పనికి మాలిన పనుల వైపు డైవర్ట్ చేయడమే నా పని. అంటే ఇప్పుడు నేను చదువుకోవడం మానేసి ఇలా ఫోన్ పట్టుకుని టైం వేస్ట్ చేసేలా చేస్తావా? అవును, నేను నీ మనసును కదా, అది నా ధర్మం అండ్ కర్తవ్యం. నో, నువ్వెంత నా మనసు అయినా ఈ రోజు నీ మాట వినను గాక వినను, చదువుకునే తీరుతాను. అది చూద్దాం. ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరంటావు? యాక్చువల్లీ నేను ఎవరనుకుంటున్నానంటే, అమ్మా నన్ను డైవర్ట్ చేసేద్దామనే మై డియర్ మనసు, నేను నా కంట్రోల్లోనే ఉన్నాను, యూ కాంట్ డిస్టర్బ్ మీ. ఓహోలో జమంతా షో జామ్ జామ్ చూసావా? ఓయ్ మా జమంతా, నేమేనా అన్నావనుకో ముఖం పగలగొట్టేస్తాను. షీఈస్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. జామ్ జామ్ షో సూపర్ హిట్ తెలుసా? ఏం కాదు, ఫస్ట్ ఎపిసోడ్ అట్టర్ ఫ్లాప్ అంట. మొదట్లో కొన్ని మెసేజెస్ ఇవ్వడానికి ట్రై చేశారు. మన మెసేజెస్ ఉన్నవి చూస్తామా? పోసిబుల్ కబుర్లుంటే చాలు. అవునవును, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవి కూడా పోసిబుల్ కబుర్లే. అవును కదా అమ్మ నా దొంగ మనసా, ఈసారి నువ్వు మాట్లాడినా నేను మాత్రం మాట్లాడను. నిమో ఒకసారి గిలగిచ్చకాయ. అమ్మో ఇలా అయితే నేను ఓడిపోతాను, ఏదొకటి చేయాలి. చిట్టి చెల్లి పుట్టేనండి ఆదివారము, సోకు చెయ్య మొదలు పెట్టే సోమవారము, మల్లె పూలు జడకు చుట్టే మంగళవారము, పుగన దిష్టి చుక్క పెట్టే బుధవారము, గల్లు గల్లు గజ్జె కట్టే గురువారము, చుక్కల పూల గౌను వేసే శుక్రవారము, చెంగు చెంగు బడికి వెళ్లే శనివారము, పంతులు గారు మెచ్చి ఇచ్చే అక్షరహారము. అందుకే నిన్ను మనసు అంటారు. నీ ఆలోచనల్లో కాని మాటల్లో కాని పాటల్లో కాని అస్సలు లాజిక్ ఉండదు. చిట్టి చెల్లి ఆదివారం పుట్టి సోమవారం మేకప్ వేసేసుకుని, మంగళవారం మల్లెపూలు, బుధవారం బుగ్గచుక్క, గురువారం గజ్జలు కట్టేసుకుని, శుక్రవారం చుక్కలుగా ఉనేసేసుకుని, శనివారం స్కూల్కి వెళ్ళిపోయిందా? ఏంటి వారం రోజుల్లో ఇదంతా జరిగిందా? నేను గట్టిగా సంకల్పించుకోవాలే కానీ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, ఐ హ్యావ్ నో లిమిట్స్. నన్ను యూజ్ చేసుకోవడం తెలియక నేను ఆడించినట్టు ఆడుతున్నారు. నువ్వు నా మనసువే కావచ్చు, బట్ నువ్వు నన్ను ఆడించలేవు, నేనే నిన్ను ఆట ఆడించేస్తా. ఏడ్చేవిలే, ఇప్పటిదాకా ఆడిందెవరో ఆడించిందెవరో ఆలోచించు. చిట్టి చెల్లి గౌన్ వేసుకుంటే నీకెందుకు, గజ్జె కట్టుకుంటే నీకెందుకు? నీ చదువేదో నువ్వు చదువుకోవచ్చు కదా. నేను మనసుని, నన్ను గెలవడం అంత సులభం కాదు, గట్టిగా ప్రయత్నిస్తే 10 కోట్ల మందిలో ఒక్కరికి సాధ్యపడుతుంది. చూస్తూ ఉండు, ఆ ఒక్కరిని నేనే అవుతా. ఆల్ ది బెస్ట్.
అమ్మా బాబోయ్, అయ్యా అమ్మోయ్, ఐస్ క్రీమ్ డబల్ డబల్ తినేస్తున్నావా? రెండు కొంటే రెండు ఫ్రీ. రెండు కొంటే రెండు ఫ్రీయా? అంటే నా కోసం ఇంకా రెండు ఫ్రిడ్జ్ లో పెట్టావా? అవి ఆల్రెడీ తినేసాను. నువ్వు ఆ రెండు డబ్బాలు తిన్నావు కదా, ఈ రెండు నాకు. నేను కొనుక్కున్నావు, నీకెందుకు ఇవ్వాలి? అట్లీస్ట్ ఒక్కటైనా ఇవ్వు. సర్లే ఏడు. అప్పుడప్పుడు అన్నం తింటూ ఎప్పుడు ఏ తింటా ఉంటే భలే ఉంటుంది కదా. అప్పుడప్పుడు మాత్రం అన్నం ఎందుకు, ఎప్పుడు ఇవే తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ ఐస్ క్రీమ్ లో 1/2 కిలో మిల్క్ బార్ మిక్స్ చేసి చాక్లెట్ సిరప్ తో డెకరేట్ చేసి తింటే ఉంటది నీమో. ఉంటది అంతే. నీకు అలా ఇష్టమా? నీకు ఎలా అయినా పర్లేదు, ఐస్ క్రీమ్ అయితే చాలు. ఇవి కొనడానికి నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు? మమ్మీయా? డాడీ? కాదు. మరి? కృష్ణుడిని రోల్ మోడల్ గా తీసుకుంటే ఐడియా వచ్చింది. అవునా? ఆ ఐడియా ఏదో నాకు కూడా చెప్పొచ్చుగా. నీకు వర్కౌట్ అవ్వదులే. నీకు వర్కౌట్ అయినప్పుడు నాకెందుకు అవ్వదు? అక్క మరీ డీటెయిల్స్ లోకి వెళ్ళకు. డబ్బులు ఎవరిచ్చారో చెప్పొచ్చు కదా. నిమ్మో 2 నెలలుగా కష్టపడి దాచుకున్న డబ్బులతో కొనుక్కున్నాను. నువ్వు డబ్బులు దాచుకున్నావా? నీకు అలవాటు లేదు కదా. నీకుంది కదా. అంటే ఇవి నువ్వు నా డబ్బులతో కొన్నావా? అవును. సిగ్గులేందానా? నీకు తప్పగా అనిపించలేదా? తప్పు అనిపించినా సిగ్గుపడుతూనే కొనుక్కున్నాను. కృష్ణుడి ఇచ్చిన ఐడియా ఇదేనా? కృష్ణుడు అందరిళ్లలో వెన్న డబ్బులిచ్చి కొనుక్కోలేదు కదా, ఇది అలాంటిదే. 2 నెలలుగా కష్టపడి దాచుకున్న డబ్బులు నువ్వు అరగంటలో ఆవిరి చేసేసు. మొత్తం ఆవిరి అయిపోలేదు, ఇంకా 3 రూపీస్ మిగిలిన్నాయి. అయిపోయావు నువ్వు. లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మామూలు కాదు.